తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. పెద్దయినా నమస్తే, నీ పేరేమా? నా పేరు ఎస్ సంజయ. ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉంది? మాకు కేసీఆర్ పరిపాలన చిన్న నుంచి అయితే బాగానుంది. పథకాలన్నీ అందుతున్నాయా మీకు? అందుతున్నాయి. పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఇంకా పెన్షన్ వస్తుంది, రైతు బంధు వస్తుంది. సో ఇప్పటికైతే పెట్టిన పథకాలు స్వయంగా లెక్క చూస్తే అదే కావాలి. తెలంగాణ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయిందా ఇక్కడ? అయింది. కేటీఆర్ ఎలా పనిచేస్తున్నారు? ఇంకా కేటీఆర్ చేస్తుండగా కేసీఆర్ ఏ ఒకటి చేయటండు గారు, కానీ అయితే నడుస్తూ ఉన్నది, మంచిగానే నడుస్తూ ఉన్నది. కళ్యాణ లక్ష్మి ఇవన్నీ వచ్చినాయా? వచ్చినాయి. ఇంకా అన్ని పథకాలు వచ్చినాయి? అన్ని వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఇంకా బాగుందా మీకు పరిపాలన? బాగుందా? బాగుంది, బాగుంది. కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉంది? ఏందో ఎంశం రావు. కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉందమ్మా 10 సంవత్సరాల నుంచి? బాగానే ఉంది, పర్వాలేదు. మీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎట్లా ఉంది పరిపాలన, ఎట్లా ఉంది? మాకు 1,016 రూపాయలు, 2,016 రూపాయలు ఇస్తుంది ఇప్పుడైతే. 2,016 ఇస్తుంది. రేషన్ బియ్యం అన్నీ అందుతున్నాయా? రేషన్ బియ్యం ఇస్తుంది. మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడా? అవుతాడు, కేసీఆర్ గెలుస్తాడు. ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు అన్ని పథకాలు చేస్తున్నారు కదా, మిగతా కేసీఆర్కే ఇస్తాం. ఇంతకు ముందు 2 సార్లు మీరు కేసీఆర్ చేశారా? ఏమేజీలా ఓల్డ్ ఏమేజ్ అందరం మేము ఆ పార్టీ, అదే పార్టీ. ఇప్పుడు మీకు ఎట్లా ఉంది, మీకు ఆరోగ్యం అంతా బాగానే ఉంది? హాస్పిటల్కి వెళ్తున్నారా? మాకు బిహెచ్ఎల్ హాస్పిటల్ ఉంది, నాకు నాయన కొలువు ఉండే, నాకు హాస్పిటల్ ఉంది, నేను హాస్పిటల్ బిహెచ్ఎల్ ఇక్కడ. ఏం చేస్తారు? ఎట్లా అమ్ముతారు? రోజుకి ఎంత వస్తుంది మీకు? ఇక ఎంతో అంత, అది ఏం చేస్తాం. మళ్ళీ మీరు కేసీఆర్కి ఒకటి వేస్తారా? మేము కేసీఆర్కే ఇస్తాం ఇప్పుడు. మాకు ఏం చేస్తారు? ఆయన చేస్తారు.